గోకవరం మండలంలో వరి నాట్లు పూర్తైనా ప్రభుత్వం రైతులకు యూరియా అందించలేక రైతులను నానా ఇబ్బందులకు గురిచేస్తుందని గోకవరం మండల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక రైతు చింతల రామకృష్ణ మాట్లాడుతూ రైతులు పిండి కొరకు పక్క మండలాలకు వెళ్లి అధిక ధరలు వెచ్చించినా ఆ పిండి దొరకడం లేదని రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. నా పేరు చింతల రామకృష్ణ, గోకవరం మండలం గోకవరం గ్రామ రైతుని. నేను ఆల్రెడీ మాకు ఈ మధ్య ఉడిచి 15 రోజులు అయింది. నా ఒరిజినల్ ఇవాళ డిఏపీ కానీ యూరియా కానీ ఇప్పుడు వచ్చి వేయలేదు. అంటే యూరియా డిఏపీ విపరీతమైన కేర్చిటీ ఉంది మా మండలంలో. ఈ విషయం ఏడీ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఏడీ గారి దృష్టికి తీసుకెళ్తే ఏడీ గారు ఆల్రెడీ గోకవరం పంపించామని చెప్తారు. రైతు భరోసా కేంద్రాలు పంపించేవాడు అంటారు. కానీ ఇక్కడ రైతు భరోసా కేంద్రాలకు వస్తే రైతు భరోసా కేంద్రంలో లేవని చెప్తున్నారు. కిష్ణ బాబు రైతు భరోసాకే వచ్చాం ఇలా ఉందంటే ఇక్కడికి వచ్చి చెప్తే ఈ అమ్మాయిని అడిగితే ఆల్రెడీ లేదు అయిపోయింది అంటున్నారు. ఈ రోజు ఇద్దరి మధ్య సమన్వయం లేదు, ఒకవేళ ఉందలేదు కూడా తెలియట్లేదు. మాకు తిరగడం జరిగిపోతుంది. వ్యవసాయంలో పిండి ఇప్పుడు వచ్చి ఈ రోజుకి వచ్చి చేలో పిండి వేయలేదు. దీనివల్ల మా పంటలు ఏమవుతాయి, మా దిగుబడులు ఏమవుతాయి కూడా తెలియట్లేదు. అప్పులు చేసి పెట్టుబడి పెట్టాం. ఈ రోజు కనీసం పిండి కూడా ప్రభుత్వం పిండి కూడా మాకు అందుబాటులో చేయకపోతే ఎందుకు వ్యవస్థ వల్ల మాకు ఏం అర్థమవట్లేదు. ఇంకొకటి ఏంటంటే మేము పిండి ప్రభుత్వం మేము పిండిని మేము ఇవ్వలేమంటే ముందే వ్యవసాయాలు మానేసుకుని కూర్చుందో అటు ఇటు కాకుండా ఇప్పుడు ఏమో కూలీలకు విపరీతంగా అప్పుడే ఒక్కొక్కరు వ్యవసాయం మీద ఎకరాన్ని 10,000 రూపాయలు 15,000 రూపాయలు దాకా పెట్టుబడి పెట్టాం. ఇప్పుడు వచ్చి పిండి లేదు, అది ఎంత రాలికి రాలతో కూడా తెలియట్లేదు. కాబట్టి ప్రభుత్వం వాళ్ళు ఈ రైతు భరోసా కేంద్రంలో ఇలికిలికి సమయమైన ప్రాబ్లం వస్తే మాకు మళ్ళీ ఎప్పటిలాగా సొసైటీకి వాళ్ళ పిండిని మా పిండిని మా సొసైటీకి ఎత్తి మాకు కేర్ సిటీ లేకుండా డిఏపీని యూరియాని అర్జెంటుగా ప్రభుత్వం మాకు రైతులకి అందించాలని చెప్పి గోకవరం రైతుగా మా రైతు బాధలు చెప్పుకుంటున్నాం. యూరియా కావాలి.